బుడమేరు భయపెడుతోంది విజయవాడలో భీభత్సం సృష్టించిన ఈ వాగు ఇప్పుడు కొల్లేరు పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది ముఖ్యంగా లంక గ్రామాల్ని చుట్టుముట్టడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి బుడమేరు వరద కొల్లేరు ఉంచుతోంది వరద తాకిడికి పరిసర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి మూడు టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న కొల్లేరు కాస్త ఇప్పుడు రెండు టీఎంసీల నీటికే ఉక్కిరిబిక్కిరవుతోంది లంక గ్రామాల్లో వేలాది మంది విలవిలలాడుతున్నారు చుట్టూ కమ్ముకొస్తున్న వరద నీరు ఒకవైపు ఎన్నడూ లేని విధంగా రోడ్లపై అడుగుల మేర నీటి ప్రవాహం మరోవైపు కొల్లేరులో నిత్యం మేతకు వెళ్లే పశువులు మూడు రోజులుగా పాకలకే పరిమితమయ్యాయి చేపల వేటతో బతుకి ఇడ్చుకొచ్చేవారు సైతం ఇప్పుడు ఇళ్లల్లోనే ఉంటున్నారు ముఖ్యంగా బుడమేరు ఉద్ధృతితో ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కలకూరు గ్రామంలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది మరోవైపు కేసరపల్లి ఉప్పులూరు రహదారిలో బుడమేరు కాలువలో కారు కొట్టుకుపోయింది పెడర గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది గుడివాక లంక రోడ్డు వరదల్లో మునిగిపోయింది దారులు ఏరులు ఏకమయ్యాయి ఎక్కడ రోడ్డుందో ఎక్కడ గుంతలున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది కొల్లేరుకు ఎగువ నుంచి మరో మూడు రోజుల పాటు వరద కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు ఇదే జరిగితే కొల్లేరుకు భారీగా ముంపు ముంపు తప్పదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారీ వాహనాలను అనుమతించడం లేదు ముంపు గ్రామాల్లోని ప్రజలు తాగునీరు నిత్యావసర సరుకుల కోసం కూడా బయటకు వచ్చే వీల్లేకపోయింది కొల్లేరు నీట మునిగేంత వరద బుడమేర నుంచి వస్తుండటంతో చెరువులలో ఉన్న చేపలు గల్లంతు కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు వందల ఎకరాల్లో ఉన్నటువంటి చెరువులకు చుట్టూ వలలను తడికలను కట్టి అవి ప్రవాహానికి కొట్టుకుపోకుండా కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు మత్స్యకారులు రెండు రోజుల పాటు వాటిని రక్షించుకుంటే చాలని భావిస్తున్నారు చెరువుల కట్టలు తెగే ప్రమాదం ఉండడంతో వాటిని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు పడవల్లో మట్టి తీసుకుని వెళ్లి కట్టలు బలహీనంగా ఉన్న చోట వేస్తున్నారు